ఉపదేశ సారము భావశూన్య శూన్య సుస్థితి భావన భక్తి రుత్తమ కేవలం భేదభావం లేకుండుట కాక అవతలి వ్యక్తిలో కూడా తనను చూసుకునే భావంతో పరబ్రహ్మతత్వం అలవరుచుకోవడమే పరాభక్తి అని భావనాతీత సద్భక్తి స్థితి అని యోగీశ్వరులు చెబుతారు ఆ సమయంలో పరులలో ఉన్న పరమాత్మనే చూడవలను వారి దుష్ట బుద్ధి మనోకల్మశములను దృష్టికి రానీయరాదు చైతన్యంపై దృష్టి ప్రధానం అట్టి భావన వచ్చినప్పుడు ఏ వ్యక్తిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉండదు శుద్ధమైన ఆత్మనిష్టయే భావనాతీత సద్భావస్థితి అని సాధకుడు తెలుసుకోవలను హృత్స్థలే స్వస్థతా క్రియ భక్తియోగ యోగ నిశ్చితం ఈ శ్లోకము కర్మము భక్తి పైన పైన చెప్పబడిన వాటికి గుండెకాయ వంటిది హృదయమునందు మనస్సు శాంతి నొంది ఉండటమే కర్మము మన కర్మలు అలజడి కలిగించనివి అయినప్పుడు మనస్సు పరమశాంతిని పొందుతుంది అదే భక్తి రూపంగా పరమాత్మ మరలుతుంది అదే యోగముగా ప్రకటితమవుతుంది నిశ్చయముగా అదే జ్ఞానము హృదయము పరమశాంతిని పొంది ఉండడం అనే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భగవాన్ ఒక రహస్య సిద్ధాంతాన్ని ఇక్కడ మనకు చెబుతున్నారు మనస్సు పుట్టిన చోటు హృదయములో అయినను మనస్సు పుట్టిన చోటు హృదయములో అయినను అది విజృంభించే స్థానము శిరస్సు అనగా ఆత్మ నుండి తేజం వెలువడి శీర్షస్థానమునకు చేరి బుద్ధితో చేరి కర్మలను ప్రేరేపించును అది శాంతిని పొందడం అంటే ఏ అలజడి లేకుండా మనస్సు తన ఉత్పత్తి స్థానమైన హృదయాన్ని చేరుటయే ఆ స్థానమే ఆత్మ అదే హృదయము వాయురోధాన్నాలీయతే రోధాన్నాలియ్యతే మనహ జాల ద్రోధ సాధనం వలలో పడిన పక్షి కదలకుండా ఎలా నిశ్చలంగా ఉంటుందో ప్రాణాయామము చేత కట్టబడిన మనస్సు చలించక ఉండును ఇది ఒక మనోనిగ్రహ సాధకమై సాధకునకు సమాధి స్థితి చేరుటకు అనుకూలించును చిత్త వాయవ చిత్కృత్యయుత షాకర్యోద్వయీ శక్తి మూలాకాహ చిత్తము ప్రాణము అనేవి మూలశక్తి యొక్క రెండు కొమ్మలు చిద్యుక్త చిత్తము క్రియాయుక్త ప్రాణము ప్రాణము వాయు రూపంలో రాకపోకలు చేయుచు శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది చిత్తము అనగా మనస్సు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ద్వారా లోపల బయట వ్యాపకములు నిర్వర్తిస్తూ ఉంటుంది